వేటపాలెం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెస్సీ పోతుల సునీత లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. మండలంలో సుమారు 5,000 మందికి కాలనీలో నివాసం ఉంటున్న వారికి వెంటనే పట్టాలు అందేలా చేస్తామని చెప్పారు. ఎస్టీలకు సామాజిక పింఛన్లు అందిస్తామని అన్నారు. టీడీపీ ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారం కోసం పార్టీలో చేరి ఆస్తులు కాపాడుకున్నారని ఆరోపించారు. అవకాశం దొరికిందని పార్టీని వాడుకొని మోసం చేసిన ఆమంచి కృష్ణమోహన్కు బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతులు సురేష్, ఎంపీటీసీలు గంగయ్య, అప్సుర్నిసా, ఎంపీడీఓ సూపరింటెండెంట్ రుత్తమ్మ, రామన్నపేట మాజీ సర్పంచ్ బట్టా అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా కార్యదర్శి బట్టా లీలానంద ప్రసాద్ పాల్గొన్నారు. ఇవన్నీ రావడానికి మన గంగయ్యమ్మ, మన అరుణ పుష్పలకి సెక్రటరీ గారు, అలాగే మరి దాదాపు 2003 నుంచి ఈ విఘ్నేశ్వర కాలనీ విఘ్నేశ్వర కాలనీ దత్తక్షేత్ర చెన్నై కస్తూరి కొనిచేటి నగర్ రామన్నపేట ఎస్టీ కాలనీ ఇవన్నీ కూడా ఇంద్రమ్మ కాలనీ 2003 ఇళ్ళ పట్టాల నుంచి అవకాశం ఉండదు కూడా ఇళ్ళ పట్టాల అదిగో ఇదిగో చెప్పి మాట పెడుతూ మోసం చేస్తూ కొన్ని చోట్ల ప్లేసులు కూడా ఆక్రమణకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎన్నో వాళ్ళ చేతుల నుంచి పోరాటాలు చేస్తారు, మరి చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు ఉన్నారు, కానీ వారు ఆశించిన పాప పోలేదు. ఇంకా చాలా ఇబ్బందులు గురయ్యారు, ఎన్ని కట్టలు చాలా పని సంస్థలు అవుతుంది, వాళ్ళ పట్ల అయితే కృషి చేయలేదు. కాబట్టి ఈరోజు మన దృష్టికి వచ్చింది, ఇంకా మొన్న ఎంపీ ఆఫీస్ వస్తే చాలా మంది ఈ విద్యేశ్వర కాలం వాళ్ళు, చేరేట వాళ్ళు, ఈ వెంటపడి గారు వీళ్ళందరూ కూడా మేడం, మేము చాలా కాలం నుంచి ఇంకా ఇల్లు కట్టుకొని ఉంటున్నాం, మాకు పట్టాస్థలాలు పోలేదు అని చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తాం. అవసరం మీకు ఫోన్ చేస్తే పట్టాలు ఉన్నాయి మేడం, వాళ్ళు ఒక పట్టాలకి అమౌంట్ వస్తే మేము ఇస్తాం అంటారు. ఇక్కడ ఏమైందంటే మరి 15 సంవత్సరాలు 15 సంవత్సరాలకు దగ్గర డబ్బులు కట్టాలని కొంతమంది అంటున్నారు. వాళ్ళేమో కట్టలేదు కట్టాలేదు అంటున్నారు. కాబట్టి ఏదైతేనేమి అదంతా కూడా రికార్డు జరిగిన ఈరోజు మొత్తం కూడా తీసి ఆ డబ్బులు ఎవరు కట్టాలంటే ఇప్పుడు 5-6 మంది వస్తాము, దాన్ని చెక్ చేసి ఈ పట్టాలు ఎవరికైతే ఇవ్వాల్సిందో అవన్నీ కూడా త్వరత కట్టిన ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ ఆధారం రేషన్ పే చేసి ఆ పట్టాలు ఎవరెవరైతే అరుగున్నారో ఎవరైతే డెబ్బీ చేస్తున్నారో పట్టాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మీ పట్టాలను అందజేస్తామని సభాముఖంగా మీకు చెప్తున్నాము.